तो नुंदुरुगा का मी आत्मा तो नुंदुरुगा का पुनीत योहानु गारु रासिन पवित्र सुविशेषमलोनी भागमु प्रभुवा मीकु महिम कलुगुनु गाका యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అంతట ఆమె సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచితిరో మేము ఎరుగము అని చెప్పెను అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను అతడు వంగి నార వస్త్రములను అచట పడియుండుటను చూచెను కానీ లోనికి వెళ్ళలేదు ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉండబడెను సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవబలయినను లేఖనమును వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామి స్తుతి కలుగును గాక మరణం అనేది ఒక యుద్ధం ఆ యుద్ధాన్ని గెలవడమే ఉత్తానం ఆ యుద్ధాన్ని గెలిచిన వాడు ఒక సమరయోధుడు ఆ సమరయోధుడే మన యేసు క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా 40 రోజుల కఠోర ఉపవాస ప్రార్థనలు సైతానుచే శోధింపులు క్రూరమైనటువంటి బాధలు శిలువపైన ఘోరమైన మరణము 3వ రోజు ఉత్థానం హల్లెలూయా 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా మున్ముందుగా మీ అందరికీ క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు కొంతమందికి యేసుప్రభు ఇంకా పొట్ల ఇంకా అదేంటి పునరుత్థానం అవ్వాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఈస్టర్ క్రీస్తు ఉత్థానం అయ్యాడు అంటే దానికి ఒక నిదర్శనం ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఆ నిదర్శనం ఏమిటి అంటే తెరవబడినటువంటి సమాధి ఈ మగ్దల మరియమ్మ ఉదయముననే ప్రభువుని కలుసుకోవాలి అని అనే ఆతురతతో యేసు సమాధి వద్ద దగ్గరకు వెళ్ళింది కానీ ఆమెకు యేసు కనిపించలేదు దానికి బదులుగా తెరవబడినటువంటి సమాధి కనిపించను అనగా ఆయన సమాధిలో లేడు ఆయన సజీవుడయ్యాడు ఆయన పునరుత్థానమయ్యాడు అని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం
ఇది ఈ సంఘటన మనకు ఏమి తెలియజేస్తు ఉన్నది? ఈ ఖాళీ సమాధి ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి? ఈ ఖాళీ సమాధి ద్వారా తల్లి తిరుసభ మనకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నది అని మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణించినటువంటి వ్యక్తి మూడవ రాజు పునరుత్థానాన్ని పొంది ఇదిగో మనందరికీ కంటి ఎదురుగా ఒక ఖాళీ సమాధిని చూపిస్తూ ఉన్నాడు అంటే ఆ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనందరం కూడా గట్టిగా విశ్వసించాలి. అవును ప్రియ సహోదరి సోదర, పిలాతు యూద మత అధికారులు యేసు ఉత్థానం ఆపాలి అని వారు ఏం చేస్తూ ఉన్నారు? సమాధికి ఒక రాజముద్రను కూడా వేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? ఇదిగో ఎవరో వచ్చి ఆయన యొక్క సమాధిని తీసుకొని వెళతారేమోనని భయపడి, ఆయన యొక్క శరీరాన్ని తీసుకొని వెళతారేమోనని భయపడి, ఆయన పునరుత్థానం పొందుకుంటాడు అని భయపడి, ఆయన తిరిగి చెప్పినటువంటి మాటలను నెరవేర్చబోతూ ఉన్నాడు అని వారందరికీ కూడా తెలుసు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సైనికులను కాపలాగా పెట్టారు, అదే విధముగా సమాధికి రాజముద్ర వేశారు. అందుకనే మనందరం తెలుసుకోవాల్సింది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఎన్ని రాజముద్రలు వేసినా కానీ, ఎన్ని రాళ్ళు అడ్డుగా పెట్టినా కానీ, ఎంతమంది చేత కాపలాగా నువ్వు పెట్టినా కానీ దేవుని యొక్క పునరుత్థానము ఆయన ఎవరు కూడా ఆపలేరు. ప్రియ సహోదరి సోదరులు, అందుకనే ఈనాడు ఫాదర్ గారు చెప్పినట్లుగా ఎంతో గొప్ప పండుగ మనము జరుపుకుంటూ ఉన్నాం. ఇదిగో చరిత్ర మొత్తం కూడా చూస్తే ఎవరు కూడా పునరుత్థానాన్ని పొందుకొని జీవించలేదు, ఎవరు కూడా మరణించినటువంటి వ్యక్తి తిరిగి రాలేదు. ఏ యొక్క దేవుడు కానీ, ఏ యొక్క మతములో కానీ ఎవరు కూడా తిరిగి దేవుడు ఇదిగో మరలా సజీవులుగా లేరు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది, మన క్రీస్తు ప్రభువునకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనందరం కూడా విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగి యేసులా మనము కూడా పునరుత్థానం అవుతాం. నమ్ముతూ ఉన్నారా? నమ్ముతూ ఉన్నారా? ప్రియ సహోదరి సోదర, యోహాను శుభవార్త 11:25 మనం చదువుతూ ఉంటాం, నేనే పునరుత్థానమును జీవమును, నాయందు విశ్వసించి జీవించినా కానీ మరణించినా కానీ వారు మరలా జీవిస్తూ ఉంటారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థానంలో నీవు నేను పాలు పంచుకోవాలి అంటే ఆయనలో మనం విశ్వసించాలి, ఆయన యందు నమ్మకాన్ని పెట్టుకొని జీవించాలి. ఇదిగో మనము జీవించేటువంటి జీవిత విధానము, ఆ ఇదిగో రాబోయేటువంటి ఆ పునరుత్థాన పండుగలో పాలు పంచుకునేటువంటి భాగ్యము మనందరికీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు అని మనందరము కూడా గట్టిగా నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా ఇదిగో యోహాను శుభవార్త 20:1-9 మనం ఒకసారి క్షుణ్ణముగా పరిశీలిస్తే, యేసు తనను వెతికిన వారందరికీ ఆయన తప్పక దొరుకును అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మగ్దల మరియమ్మ ఏం చేస్తూ ఉన్నది? ఉదయమనే సమాధుల దగ్గరికి వెళ్ళి ఎతుకుతూ ఉన్నది, కానీ ఆయన ఆమెకు దొరకలేదు. ఇదిగో సమాధిలో చీకటి ఉంటుంది, చీకటిలో ప్రభువు దొరకరు, కానీ బయట ఆయన ఆమెకు కనపడెను. మనము తర్వాత వచనాలు గనక చదివితే ఆమె చూస్తూ ఉన్నది, ఇదిగో అల్లంత దూరాన ఒక వ్యక్తి నిలుచొని అక్కడ ఉంటే ఆమె ఎవరో ఒక కాపరి, లేకపోతే ఒక గొర్రెల కాపరి ఏమో, లేకపోతే బాటసారి అనుకొని దేవుని దగ్గరికి వెళ్ళి పిలిచి, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, నీకు చూశావా అని ఆ యొక్క స్త్రీ ఆ వ్యక్తితో అంటూ ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇదిగో తనను వెతుకుతూ ఉన్నటువంటి మగ్దల మరియమ్మను, ఇదిగో తన కోసం తహతహలాడేటువంటి ఆ మగ్దల మరియమ్మను, ఇదిగో తనని వెతకాలి, తనకి తను ప్రేమించినటువంటి విధానాన్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఈ మగ్దల మరియమ్మకు దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మరి మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని మనేక జీవితంలో వెతుకుతూ ఉన్నామా లేదా అని మనందరం కూడా ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి దినాలలో ప్రియ సహోదరి సహోదరా, మనం ప్రభువుని ఎక్కడ వెతుకుతూ ఉన్నాం?
ఇదిగో మరణించినటువంటి ప్రభువుని ఆ సమాధిలో ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉన్నామా? లేకపోతే మరణము సమాధి నుండి సజీవులుగా ఉన్నటువంటి క్రీస్తు లాగా మనము వెతుకుతూ ఉన్నామా? లేకపోతే ప్రియ సహోదరి సోదరా, మనము సంపాదించేటువంటి సంపదలలో, మనము చేసేటువంటి డబ్బులలో, సిరులలో ప్రభువుని కనుగొనలేము అని మనందరం కూడా తెలుసుకోవాలి. కానీ క్రీస్తు ప్రభువుని మన యొక్క జీవితంలో ఏ విధముగా మనం కనుగొనము అంటే, ఇదిగో మనము చూపించేటువంటి ప్రేమలో, ఇతరుల పట్ల మనము చూపించేటువంటి ప్రేమ ద్వారా, ఇతరులను క్షమించేటువంటి విధము ద్వారా ఆయనను మనము తప్పక వెతుకుతాము. ఆ వెతికినప్పుడే దేవుడు మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ మగ్దల మరియమ్మ పొందినటువంటి ఆ యొక్క పునరుత్థాన భాగ్యము నీవు నేను పొందుకోవాలి అంటే, ఇదిగో పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ ఫలాలు, ఇదిగో క్షమించేటువంటి ఫలము, ప్రేమించేటువంటి ఫలము, ఇతరులను మన్నించేటువంటి ఫలాలు మనందరం కూడా స్వీకరించాలి అంటే, ఆ పునరుత్థాన దేవునిలో మనము కూడా పునరుత్థానాన్ని పొందుకోగలము. ఇక మూడవదిగా ప్రియ సహోదరి సోదరులారా, దర్శన గ్రంథము 3:20 దేవుడు మనకు ఒక చక్కటి వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఏమని అంటే, ఈ పునరుత్థాన పండుగ ద్వారా ఇదిగో నేను కూడా మీ యొక్క హృదయము అనేటువంటి ద్వారము దగ్గర నిలుచొని మీ యొక్క హృదయం అనేటువంటి ద్వారాన్ని నేను తట్టుచూ ఉన్నాను. ఇదిగో ఈ పునరుత్థాన ఫలాలు మీ కుటుంబాలలో ఉండాలి అంటే ఆ హృదయము అనేటువంటి ద్వారాన్ని మీరు తెరవండి. ఆ ద్వారము ఎలా తెరవాలి అంటే, ఇతరులను ప్రేమించడం ద్వారా, ఇతరులను క్షమించడం ద్వారా ఆ ద్వారాన్ని మనందరం కూడా తీసుకొని రాగలము. అవును ప్రియ సహోదరి సోదరా, ఆ ద్వారాన్ని నీవు నేను కూడా ఇదిగో దేవునికి ఇస్తూ ఉన్నామా? ఇగో మన యొక్క హృదయం అనేటువంటి ద్వారము ద్వారా బయట ఉండి వెతుకుతూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నామా లేదా అని ఒకసారి హృదయ పరిశీలన చేసుకొని, ఇదిగో మగ్దల మరియమ్మలాగా, ఆయన యొక్క శిష్యులలాగా యేసు ప్రభుని యొక్క పునరుత్థానంలో పాలు పంచుకునేటువంటి భాగ్యము మనందరికీ కూడా దయచేయాలని అందరము ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.